ఘంటసాల శత జయంతి కార్యక్రమాల పోస్టర్ను ఘంటసాల చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు కోట వెంకటేశ్వర రెడ్డి ఆవిష్కరించారు. ఈ నెల 8న ఉదయం 9 గంటల నుంచి కార్యక్రమాలు జరుగుతాయన్నారు. హాజరు కాలేని వారి కోసం జూన్ ద్వారా వీక్షణ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఘంటసాల అభిమానులు హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. పద్మశ్రీ ఘంటసాల గారి శత జయంతి ఉత్సవాలు కూడా ఈ 2022లో జరగడం అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి సంఘటనగా గుర్తించుకోదగినటువంటి సంఘటనగా కోరుకోవచ్చు. అలాగనే ఘంటసాల గారు మన మొత్తం తెలుగు సినిమా పరిశ్రమలో అతి ప్రధానమైనటువంటి వారు, త్రిమూర్తులుగా చెప్పదగినటువంటి వారు ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, మధ్యలో ఘంటసాల గారు. ఘంటసాల గారు నటుడు కాకపోయినా వీరిద్దరికీ నేపథ్య గాయకుడుగా పాడినటువంటి అనేకమైనటువంటి వందలాది వేలాది గీతాలు, ఆయన చనిపోయినటువంటి ఈ 50 సంవత్సరాలు అవుతుంది, దాదాపు 174 జరిపారు, 48 సంవత్సరాలు తరతరాలకు నిలిచిపోయినటువంటి అనేకమైనటువంటి గీతాలు ఆయన ఆయన బృందం ఆలపించడం అనేటువంటి జరిగింది. తెలుగు సినిమా ఫీల్డ్ ఇంతకు ముందు ఉన్నటువంటి ఛామ్ ఇప్పుడు లేకపోవచ్చు. మద్రాసు నుంచి హైదరాబాదు ఇతరాకి షిఫ్ట్ అయిన తర్వాత దాని వ్యవస్థలో వచ్చినటువంటి చాలా రకాల మార్పులు, అలానే నేటి ప్రపంచీకరణ ప్రపంచం, ఆర్థిక విధానాలు, ఈ నూతన టెక్నాలజీ అంటే సెల్ ఫోను మీడియా రకాలైనటువంటి అనేక విషయాలు ఇవన్నీ కూడా వచ్చేసిన తర్వాత గతంలో ఉన్నటువంటి తెలుగు సినిమా స్వర్ణయుగం అని చెప్పబడేటువంటి ఘంటసాల స్వర్ణయుగం అని చెప్పబడేటువంటి ఆ స్వర్ణయుగానికి ఇప్పుడు పెద్దగా ప్రాచుర్యం లేకపోవచ్చు. యువతరంలో కూడా చాలా రకాల మార్పులు వచ్చాయి, పరిస్థితులు మారాయి. అయినప్పటికీ ఘంటసాల సాంస్కృతిక చైతన్య ఉద్యమం అనేటువంటి ఈ ఉద్యమాన్ని మేము కొనసాగించేటువంటి దానికోసం వాడవాడలా ఊరూరా ఇది చేసేదానికోసం ఒక ఘంటసాల సాంస్కృతిక చైతన్య ఉద్యమం, అదేదో పాటల కార్యక్రమం కాదు, అందరూ అర్థం చేసుకోకపోతున్నాం. మన చీరాల పట్టణంలో నేరెళ్ల వారి వెడ్డింగ్స్ దగ్గర, అలాగనే గోపాలకృష్ణ పార్క్ దగ్గరలో ఉన్నటువంటి ఘంటసాల గారి విగ్రహం వద్ద ఈ యొక్క 2 రోజుల్లో రాష్ట్రేతర తెలుగు సమాఖ్య అనేటువంటి ఇంటర్నేషనల్ సంస్థ, అలాగనే ఆల్ ఇండియా ఫ్యూచర్ జనరేషన్ ఘంటసాల అసోసియేషన్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేరాల మార్కెట్ సెంటర్ నుండి చిన్నరథం సెంటర్ వరకు రోడ్డు విస్తరణ చేయాలని పట్టణ ప్రజల వినతి. వేటపాల మండలం వివేకానంద నగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థిని విద్యార్థులు వీడ్కోరు సభ. చీరాల పట్టణంలో వేసవిలోనూ మంచినీటి సరఫరాకు ఎటువంటి ఇబ్బందులు లేవన్న మున్సిపల్ కమిషనర్ సిహెచ్ నాగమల్లేశ్వరరావు. ఘంటసాల శత జయంతి కార్యక్రమాల పోస్టర్ ఆవిష్కరించిన ఘంటసాల చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు కోట వెంకటేశ్వర రెడ్డి.